నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో భాగంగా తెల్ల గల్జేరు లేదా పునర్నావాకు గురించి చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అవునమ్మా. మరి చాలా ఆకుకూరల్లో పోషక విలువలు అనేవి లబ్ధిగా ఉంటాయి, అలాగే ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. ఈ పునర్నవలో స్పెషల్గా ఎలాంటి విలువలు ఉంటాయో చెప్తారా? అసలు పునర్నవ అంటేనే శరీరంలో కొత్త నిర్మాణం చేసి చెడిపోయిన అవయవాల్లో మళ్ళీ తిరిగి ఉత్తేజం కలిగింపజేసే ఆకులాగా దీనికి ఉంది. దీన్నే తెల్ల గలిజేరు అని కూడా తెలుగులో చెప్పుకుంటారు. అందరికీ తెలిసిన సాధారణ లాభాల గురించి నేను తర్వాత చెప్తాను. ముందుగా సైంటిఫిక్ స్టడీస్ని తీసుకుంటే, ఈ పునర్నవ ఆకు ఎక్స్ట్రాక్ట్ అని తీసుకుంటే, పొడిగా చేసి ఎక్స్ట్రాక్ట్ తీసి దానిని టెస్ట్ ట్యూబ్ స్టడీస్ ద్వారా నిరూపించి చెప్పింది ఏంటంటే, బ్లడ్ క్యాన్సర్ లుకీమియా రాకుండా చేసుకోవడానికి పునర్నవ అద్భుతంగా పనికొస్తున్నది. అట్లాగే లింఫ్ నోడ్స్ క్యాన్సర్ అంటే మన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా లోపల లింఫెజల్స్, దాని క్యాన్సర్ రాకుండా కూడా, అంటే ఈ రెండు రకాల క్యాన్సర్స్ రాకుండా 40-50% రక్షించడానికి, అంటే 50% గ్యారంటీ అట్లాంటి రెండు క్యాన్సర్స్ రాకుండా పునర్నవ ఇస్తున్నది బెనిఫిట్స్ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఓకే. ఒక ఎలుకలకు వై పరిశోధన చేసింది ఏమిటంటే, పునర్నవ ఆకు పొడిని 20 గ్రాముల చొప్పున రోజుకు తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ 40-60% మధ్యలో తగ్గిపోతున్నాయి. ఓకే. అంత ఇంప్రూవ్మెంట్ షుగర్ లెవెల్స్ కంట్రోలింగ్లోకి వచ్చేస్తున్నది. అలాగే రోజు 20 గ్రాములు డికాక్షన్లాగా కానీ పొడి చేసుకున్నట్లా వాడుకుంటే కూడా ఇన్సులిన్ ఉత్పత్తి 20% పెరుగుతున్నదట. ఓకే. అంటే రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉపయోగపడే ఇన్సులిన్ 20% ఇంక్రీజ్ అవుతున్నది. కోతులు పైన చేసిన పరిశోధన ఇంకోటి ఉందండి. 25 గ్రాముల పొడిని గనక రోజు తీసుకుంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఎక్సెస్ సివియారిటీ బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గుతున్నదట బాగా. ఓకే. అలాగే 20 గ్రామ్స్ డైలీ తీసుకున్నప్పుడు మెయిన్గా ఇది 40-50% బాడీలో ఎక్కడ ఏ భాగాలు ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ పునర్నవ అద్భుతంగా పనికొస్తున్నదని నిరూపించారు. ఇందులో రెటినాయిడ్స్, యూపలిప్టన్ అనేటటికి యాంటీ ఆక్సిడెంట్స్గా బాగా ఉండటం వల్ల 2-3 నెలల్లోనే 50% బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడున్నా, క్రానిక్గా ఉన్నా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే ఇన్ఫ్లమేషన్ ఉన్నా బాగా తగ్గిస్తున్నదట. ఇవన్నీ చక్కటి ఫలితాలను ఇవ్వడానికి పునర్నవ అద్భుతంగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా నిరూపించిన వారు 2014 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ పంజాబ్ వారు దీన్ని క్లియర్గా సైంటిఫిక్ ప్రూఫ్స్తో ఇచ్చారన్నమాట. ఇంకా అందరికీ సర్వసాధారణంగా తెలిసినవి ఏమిటంటే, పునర్నవ వల్ల కిడ్నీలు బాగా ఎక్కువ వ్యర్థాలను ఫిల్టర్ చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసి యూరినేషన్ ఎక్కువ వచ్చేట చేస్తాయట. కాబట్టి యూరినేషన్ ఎక్కువ వెళ్ళేట చేసి వేస్ట్ని, ఎక్సెస్ ఆక్సిలేట్స్ని, కాల్షియంని బయటకు పంపించేస్తుంటాయి. కాబట్టి స్టోన్స్ రాకుండా నివారించడానికి ఇది బాగా పనికొస్తున్నది. అట్లాగే కిడ్నీలు దెబ్బతిన్న వారికి కూడా పునర్నవ ఆకు ఉపయోగించుకుంటే అది బాగా ఫలితాన్ని ఇస్తున్నది, దాని డికాక్షన్ తీసుకుంటేని సైంటిఫిక్గా ఉంది. ఇక అందరికీ కూడా పునర్నవ గురించి ఈ బెనిఫిట్ కూడా తెలుసండి. కిడ్నీస్తో పాటు పునర్నవ ఎక్స్ట్రాక్ట్ వాడుకోవటం వల్ల, లేకపోతే పునర్నవ ఆకు నీళ్ళలేసి మరిగించి ఆ డికాక్షన్ తాగటం వల్ల లివర్ సెల్స్ ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయిన వారికి, ఆల్కహాల్ లేకుండా కూడా కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయినప్పుడు లివర్ సెల్స్ పగిలిపోయి లోపల ఉండే సైటోప్లాజం బయటకు వచ్చేస్తుంది. ఇలా డ్యామేజ్ అయినప్పుడు SCOT, SCPT అని బ్లడ్లో రేజ్ అవుతాయి. ఓకే. ఈ స్టేజ్ నుంచి మళ్ళీ లివర్ సిర్రోసిస్ లాగా వెళ్లకుండా పునర్నవ మళ్ళీ లివర్ సెల్స్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా ఉందన్నమాట. ఇక మెయిన్గా ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా మంచిదని మన కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు కూడా పునర్నవ ఎక్కువ మంది వాడుకోవడం మొదలుపెట్టారు. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్, బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బూస్ట్ చేస్తాయట. ఇందులో న్యాచురల్ స్టెరాయిడ్ అయిన కార్టిజాల్, ఇది బాడీలో ఉత్పత్తి అయి గాడి తప్పిన ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి, ట్రాక్లో పెట్టడానికి బాగా ఉపయోగపడుతుందటండి. ఈ పునర్నవాల ఇమ్యూనిటీ కోసం ఉపయోగపడేది ఇంకోటి ఉంది. క్వర్సటిన్ మరియు పునర్నవిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ కాంబినేషన్ ఉండటం వల్ల ఈ రెండూ కలిసి మన బాడీలో వైరస్ బ్యాక్టీరియాల్ని మింగేసి భస్మం చేసే మ్యాక్రోఫేజ్ కణాల యొక్క సంఖ్యను ఇంక్రీజ్ చేయడానికి, వాటి యొక్క పనితీరుని ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా పునర్నవ ఉపయోగపడుతుందట.
అందుకని ఈ రకంగా ఇమ్యూనిటీకి పునర్నవ ఇన్ని ఫలితాలను ఇస్తుంది. ఓకే, అంటే చూడండి అసలు ఒక లాభం కాదు. అందుకని అసలు పేరులోనే శరీరానికి నవ నిర్మాణం చేసి కొత్త అవయవాలలాగా తయారై కొత్త శక్తిని ప్రసాదించేదిగా పునర్నవగా చెప్పొచ్చు అన్నమాట. ఇంకా చివరిగానమ్మా, పునర్నవలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడేవారికి బ్రెస్ట్ సెల్లో ఉండే క్యాన్సర్ కణాల కౌంట్ తగ్గటానికి, దాని సైజుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందట. అంటే క్యాన్సర్ పైన స్త్రీలకు ఎక్కువ లాభాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో ఎక్కువ మంది స్త్రీలకు ఉండే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, కాకపోతే పునర్నవ వాడుకుంటే చాలా బెనిఫిట్ స్త్రీలకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి లాభాలు పొందడానికి పునర్నవాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి డాక్టర్ గారు, ఈ పునర్నవ లేదంటే తెల్లగల్జే ఆకుని ఏ రకంగా వండుకుంటే బాగుంటుందంటారు? అంటే మామూలుగా మనం ఆకుకూర ఎలా వండుకుంటామో అలా విడిగా వండుకోవచ్చు, లేదా పప్పు వేసి అలా వండుకోవచ్చు, కారం కారంగా పుల్ల పుల్లగా వండుకోవచ్చు, లేకపోతే తీపేసి కూడా వండుకోవచ్చు అండి. ఆకుకూరలు రెండు రకాలుగా వండుకుంటారు కొంతమంది. తీపేసి వండుకుంటే ఉప్పు తక్కువ పడుతుంది, ఉప్పు లేనిలోటి తెలియకుండా ఈజీగా తినేయచ్చు. చింతపండు వేసి వండితే ఉప్పు ఎక్కువ పడుతుంది, దీనివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అలా వండుకోవటం ఇష్టం అంటే వారానికి ఒకసారి దొరికినప్పుడల్లా ఇట్లా వండుకోవటం మంచిదండి. ఓకే, మామూలుగా పాలక్ టమోటా కాంబినేషన్ మనం ఎలా వండుకుంటామండి, పునర్నవాకు టమోటా కాంబినేషన్లో వండుకుంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇట్లా వండుకోవచ్చు. ఓకే, ఇక బెనిఫిట్స్, ఇట్లా వండుకున్నప్పుడు ఉప్పు నూనె కారపులుపులు మసాలాలు వెళుతున్నాయి. అవును, మన పద్ధతులు అందరూ వండుకోరు కదా. డ్యామేజ్ లేకుండా పునర్నవలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ని మనం అందించాలంటే 2-3 రూపాయల్లో దాన్ని విడిగా వాడుకుంటే మంచిది, కూరగా కాకుండా. ఓకే, అది మొట్టమొదటిది. పునర్నవ ఆకుని నీళ్ళల్లో వేసి మరిగించి, మరిగిన తర్వాత వడకట్టి ఆకుని తీసేసి ఆ డికాక్షన్ని తీసుకుని దానికి తేనె నిమ్మరసం కలిపి త్రాగొచ్చు. ఇది డికాక్షన్ రూపంలో వాడే పద్ధతి. రెండోది, పునర్నవ ఆకుని పౌడర్ చేసి, ఆ పౌడర్ మార్కెట్లో అమ్ముతుంటారండి, ఆ పౌడర్ని నీళ్ళలేసి మరిగించి దాన్ని కూడా డికాక్షన్గా చేసి త్రాగొచ్చు. ఇది రెండవ పద్ధతి. ఫ్రెష్ ఆకు లభిస్తే చాలా మందికి దొరుకుతుంది, పల్లెటూళ్ళలో పెంచుకుంటుంటారు కదా, అది అట్లా వాడుకోవచ్చు. సిటీలో ఎవరు పౌడర్ వాడుకోవడానికి ఇట్లా డికాక్షన్ ఉప్పు మంచిది అన్నమాట. మూడవది, పునర్నవ ఆకు రసాన్ని తీసి 2 స్పూన్ల రసానికి అంత ఒక 1/2 స్పూను లేదా 1/2 స్పూన్ అన్న అల్లం రసము, కొంచెం నిమ్మరసము, తేనె ఇలాంటి పచ్చి రసాన్ని కలుపుకుని కూడా త్రాగొచ్చు. చంటి పిల్లవాడికి ఉగ్గు పోస్తాం కదా, అట్లా ఈ రసం తేనె కలిపి, ఇట్లా నిమ్మరసం కలిపి, అల్లం రసంతో కలిపి కూడా త్రాగొచ్చు. ఈ 3 రూపాల్లో ఎలా అయినా వాడుకోవచ్చు. 4వ రూపం వండికి తినే పద్ధతి. మన కన్వీనియంట్ బట్టి వాడుకోగలిగితే ఈ లాభాలన్నింటినీ పునర్నవ ద్వారా మనం పొందే అవకాశం ఉంటుంది. విన్నారు కదండి, పునర్నవ లేదా తెల్లగల్జీ ఆకు వాడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. కాబట్టి డాక్టర్ గారు చెప్పిన విధానం ప్రకారం ఈ పునర్నవని వంటలో వాడుకుంటే గనక ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.